మెక్సికోలో సంక్రాంతి సంబరాలు భోగి మంటలతో మొదలైపోయాయి. చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలు గంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచ్చిళ్ళలో పులుకే చూసి నాకుండే ఆగిందే. పాతదనాన్ని మంటల్లో పడేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించేదే భోగి పండుగ. కష్టపడి పండించిన పంట చేతికందిన ఆనందంలో చేసుకునేదే సంక్రాంతి పండుగ. మరి ఆ పంట చేతికందడానికి సహాయపడిన పశుపక్షాదుల్ని పూజించే పండుగే కనుమ పండుగ. మరి సంక్రాంతి పండుగ అనగానే డెఫినెట్లీ ఇక్కడికి వస్తేనే పండుగగా ఉంటుంది. ఎక్కడికి? అమలాపురంకి. మరి మన సంక్రాంతి సంబరాలు అమలాపురంలో జరుపుకుంటున్నాము. ఇందాకే భోగి మంటలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మా ఆడవాళ్లతో నేను పండుగ చేయించబోతున్నాను. ఆర్ యు రెడీ? ఓకే, ఎనీవేస్ వెల్కమ్ టు పండుగ చేసుకో. గత 3-4 రోజుల నుంచి మా ఆడవాళ్ళు నేతితో తయారు చేసిన బొబ్బట్లని అరిసెలని ఏవేవో పెట్టగా నేను తినగా గొంతులా అయింది. బట్ ఇంకా తింటా, ఎందుకంటే ఈరోజు రేపు గొంతు సెట్ అవుతుంది. మళ్ళీ అమలాపురంలోని ప్రేమ ఆ స్వీట్లు అందుతాయా అందో కదా. ముందుగా పండుగ చేసుకోవాలో ఆడేద్దాం. లెవెల్ వన్ ఆడడానికి 6 మహాలక్ష్ములు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ రాములో రాముడా, నన్నాగం చేసింది రో. రాములో రాముడా, నా పానం తీసింది రో. రాములో రాముడా, నన్నాగం చేసింది రో. హలో. హలో. మీ పేరు? సత్య. సత్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సత్య గారు మీకు ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందా? సాంగ్స్ పాడతానండి, పారడీ సాంగ్స్. అవునా? ఏది పాడండి పాడండి, నాకు భలే ఇష్టం పారడీ సాంగ్స్ అంటే. నేను కూడా పాడుతూ ఉంటాను తెలుసా, కానీ ఇప్పుడు కాదు, గొంతు సహకరించదు. మీరు పాడండి. ఆ చుక్కల చాటున దాగుడు మూతలు వద్దే మా తల్లి, నీ ధరలు అలా పెంచకు ఇలా దిగిరావే ఉల్లి, నిన్ను ముక్కలు కోసి వేసేస్తే చాలు పెరుగును లేరుచులు, నిన్ను కోస్తుంటే వచ్చే కళ్ళకు చాలు పోయినే దిగులు, ఆ దోశల పిండికి దగ్గర చుట్టము నువ్వేగా అసలు, నిన్ను కోసేసి అలా వేసేస్తే ఇలా పెరుగును లేరుచులు, ఓ ఉల్లిపాయ వినుమా నీ ధరలు చాలా ప్రియమా, ధరలు తగ్గి నిన్ను కొనే భాగ్యము మాకిమ్మ. అరే వా, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మేడం. థ్యాంక్ యూ. నిజంగానే పెరిగిన ఉల్లిపాయ ధరలు ఇలా వాటిని తరిగిన మహిళల్లోని కోపాన్ని ఎంత టాలెంట్ తో మారుస్తున్నాయి చూసారా. పెరడి పాటలు, కవితలు, పద్యాలు అన్ని వాటి మీదే. బాగుందమ్మా. హాయ్. హాయ్. మీ పేరు? మాన్సా. చెప్పండి మాన్సా, మీ గురించి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ కంప్యూటర్ ఫ్యాకల్టీ. కంప్యూటర్ ని ఎవరు కనుక్కున్నారు? అంత పెద్ద క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ తెలియదు. సరే పోనీలే, మళ్ళీ నేను తెలుసుకున్నప్పుడు నీకు చెప్తా. హాయ్. హాయ్. మీ పేరు? రజని. రజని ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హలో. హాయ్ అండి. చెప్పండి, ఏంటి అంత కులాసా అమలాపురంలో? అందరూ బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, కానీ అమలాపురంలోనే ఉండిపోయాను కదా, హైదరాబాద్ నా మీద బెంగెట్టుకుంది. ఎలా ఉందండి అమలాపురం? చాలా బాగుందండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు కిన్నెర. ఓకే, చెప్పండి. నేను హౌస్ వైఫ్. ఓకే. నాకు ఒక 2 బాబు ఉన్నాడు, నాకు మొత్తం డే అంతా వాడితోనే సరిపోతుంది. అయ్యో, సో స్వీట్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, కుకింగ్, వాచింగ్ టీవీ, ఆల్ ఈటీవీ ప్రోగ్రామ్స్. సూపర్. మీ 6 ఒక గేమ్ ఉంది, చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే, నేను ఒక క్లూ చెప్తాను, ఆ క్లూ విన్నప్పుడు
మీకు ఒకరి పేరు కానీ ఒక పాట కానీ ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఓకే, అంటే నేను ఫర్ సపోజ్ మూడు క్లూస్ లాగా చెప్తా. ఓకే, నీళ్ళు, ఉప్పు, నిమ్మపండు, నిమ్మరసం. ఓకే, మీరు ఆ మూడు క్లూస్ని పట్టుకుని ఆ వర్డ్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, మీరు ఒక టీం, మీరు ఒక టీం. టూ టీమ్స్లో ఎవరైతే ఎక్కువ పదాలకి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ గెలుస్తారు. ఓకే, ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను మూడు క్లూస్ చెప్పిన వెంటనే ముందు మీ ఇద్దరిలో ఎవరైతే ఈ బాల్ లాక్కుంటారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీ మొదటి క్లూస్ బొమ్మల కొలువు రేగిపళ్ళు మంటలు. సంక్రాంతి. రాంగ్ ఆన్సర్. కనుమ పండుగ. భోగి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బొమ్మల కొలువులు మనం ముందు రోజు అటు ఇటుగా పెట్టుకున్నప్పటికీ కూడా భోగి మంటలు గాని రేగిపళ్ళు గాని భోగి రోజు దట్ ఈస్ ద మేజర్ క్లూ. ఓకే, రెడీ మీ నెక్స్ట్ క్లూస్. బాల్ లాక్కోవాలి. ఓకేనా? ఓకే, ముగ్గులు, ఆవు పేడ, పువ్వులు. గో. గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు ఇస్ ద రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్లూస్. 6 గంటలకు వస్తా, అల్లర్ అల్లర్ చేస్తా, ఆనందాన్ని అందించి పోతా. నేను ఎవరిని? అరే తేజ. అరే వా, రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్లూస్. బెల్లం, బియ్యం, నూనె. అరిసెలు. బా బా బా, రైట్ ఆన్సర్. పాయింట్. అమలాపురం, రాజమండ్రి, కాకినాడ. కోనసీమ. కోనసీమ, రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్లూస్. అక్షయ పాత్ర, తంబూర, చిరుతలు. కమాన్. 5, 4, 3, హరిదాసు ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి క్లూజ్ రౌండ్ ఇంతటితో ముగిసింది. మేము పూర్తిగా అడిగిన క్వశ్చన్స్ 6 అయితే, హరిభజన చేసిన వాళ్ళు 4 స్కోర్లో ఉండగా టీమ్ బి ఉన్నారు 2 స్కోర్లో, మరి లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ముందుగా రన్నర్అప్ టీమ్ కి ఇచ్చేద్దాము 2,500 రూపాయలు. మరి విన్నర్స్ కి 3,500. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు నేను మీతో ఆడుకుంటా. ఓకే, ఏం ఆడుకుంటానంటే జస్ట్ మీ టాలెంట్ బయట పెట్టే ప్రయత్నం చేస్తాను అంతే. నేను ఎవరినైనా నాకు నచ్చిన యాక్టివ్గా ఉన్న ఒక మనిషిని పిలుస్తాను, వాళ్ళ టాలెంట్ ఏంటో చూస్తాను, తర్వాత డైస్ వేయిస్తాను, డైస్ లో ఎంత గెలిస్తే అంత ఇచ్చేస్తాను. ఒకవేళ గనక వాళ్ళు సూపర్ టాలెంటెడ్ అని నేను ఫీల్ అయితే కొంత ఎక్కువ కూడా ఇస్తాను. సో ముందుగా ఆ టాలెంటెడ్ పర్సన్ ఎవరో ఎలా తెలుసుకుందామంటే, ఈ డైస్ ఎవరైతే క్యాచ్ పట్టుకుంటారో వాళ్ళే నాతో ఇప్పుడు ఈ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడతారు. చూద్దాము. మీ పేరు? రాఘవ అండి. రాఘవ, అదేం పేరు మేడం? మా నాన్నగారు అదే పెట్టారు. మా నాన్న కూడా హరితేజానే పెట్టారు. మరంతే. సో అడగకూడదు అలాంటి క్వశ్చన్స్. ఇందుకు మీ టాలెంట్? బాహుబలి స్క్రిప్ట్ చేస్తా. అవునా? చిన్నగా. ఇద్దరు వచ్చానంటే ఇద్దరు కలిసి చేస్తారా? చేద్దామండి. సరే, మీ పేరు? ప్రవళిక. ప్రవళిక. సో ఇప్పుడు ప్రవళిక గారు అండ్ రాఘవ్ గారు ఇద్దరు కలిసి బాహుబలి స్క్రిప్ట్ చేయబోతున్నారు. సో ప్రాపర్టీస్ ఏమైనా కావాలా? ఓకే, విత్ ద ప్రాపర్టీస్ ప్లీజ్. కమాన్, ఒక్కసారి బాహుబలి కపుల్ కి ఓ వేసుకోండి. 3, 2, 1. ఆటవికలు సైతం అసహించుకునే ఈ శిక్షా స్మృతుల్ని మంటల్లో తగలబెట్టండి. మీ రాజ్యాంగాన్ని ఉరితీయండి. మీ శాసనాలని గంగలో కలిపేయండి. మతి లేని ఈ మాహేశ్వతి, ఈ సామ్రాజ్యానికి మాహేశ్వతి అని ఓ గొప్ప పేరు. ఛీ దేవసేన, మీ మహాసంసారాజ్యాన్ని దుర్భాష. అమ్మా, సంసార రాజ్యం కాదది,
సామ్రాజ్యం. దేవసేన, మహాసామ్రాజ్యాన్ని ఇంకొకసారి తప్పుగా మాట్లాడకు. ఓహో, పెద్ద పెద్ద విగ్రహాలు, ఎత్తైన సింహాసనాల వల్ల మీ ఔన్నత్యం పెరగదు. దానికి మంచి మనసు ఉండాలి. ఆ మనసు ఇక్కడ ఎవరికీ లేదు. మనసు లేదన్నారు మనల్ని. ఒక్కసారి మన మనసు ఏంటో వినబడేలా పోయేసుకోండి. మేము పండగ చేసుకోవారికి అనలేదండి, మహేష్మతి సామ్రాజ్యం అన్నాం. అలాగే దేవసేన, చాలా బాగా డైలాగ్ చెప్పావమ్మా. బాహుబలి, మీరు కూడా బాగా చేశారు. వీళ్ళిద్దరికి పోయేసుకోండి ఒకసారి. డైస్ వేయండి అమ్మా, ఇద్దరిలో ఒకరు. ₹800 గెలుచుకున్నారు, కానీ మీ పర్ఫార్మెన్స్ ప్లస్ పండగ కాబట్టి మేము మీకు ఇస్తున్నాము ₹1600. కంగ్రాచులేషన్. ఈ వీడిని ఎందుకో నాకు పిలవాలనిపించింది. టాలెంటెడ్ అని నా మనసు చెప్తుంది. నిజంగా మీరు టాలెంటెడే కదా మేడం? నా పేరు పచ్చిగడుస్తుందా అండి. నేను రైటర్ని, రచయిత్రిగా 20 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. కార్టూనిస్ట్ని, రేడియో ఆర్టిస్ట్ ని, టీవీలో కూడా కొన్ని ప్రోగ్రామ్లు చేశాను. తర్వాత బ్యూటీషియన్ని. రైటర్ కమ్, టాలెంట్ కమ్, బ్యూటీషియన్ కమ్, రేడియోషనిస్ట్ కమ్, అన్ని కమ్. బట్ ఇప్పుడు మీరు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? కవి చెప్తాను. చెప్పండి మేడం. అన్ని టీవీల కన్నా మన ఈటీవీ రాజా. ప్రోగ్రామ్స్ వస్తాయి తాజా తాజా. పండగ చేసుకోకొచ్చారు హరితేజ. ఆమె మాటలు కాకినాడ తాజా. ఆమె అందం రంగురంగుల పూల పూజ. మనందరం తన్ని కలవడానికి చేసాం పూజ. మేడం, మీరు డైస్ తీసుకుని ఇది రాజా వెళ్ళండి. చాలా బాగా చెప్పారు. మీకు మంచి అమౌంట్ పడాలని నేను దేవుడికి చేస్తా పూజ. మీరు తిప్పి వెయ్యండి డైస్. ₹700 గెలుచుకున్నారు, కానీ మీరు నాకు భలే నచ్చారు. అలాగే ఇవాళ పండగ కూడా కాబట్టి నేను మీకు ఇస్తున్నాను ₹1400. మంచి స్కిట్ తర్వాత, మంచి కవిత తర్వాత మంచి డాన్స్ చూడాలనిపించింది. ఎందుకో నువ్వు చేస్తావని కూడా నాకు అనిపించింది. చెయ్యాలి నువ్వు. ఓకే. పేరు? సంతోషి. సంతోషి, నీకు మంచి మాస్ బీట్ పెడతాం. ఓకేనా? ఓకే. రెడీ, మ్యూజిక్. చెప్పులు అరుగునా నేల కందునా, ఒకవేళ నేను జారి కింద పడుదునా లాగా చేసావు చాలా సాఫ్ట్ గా. థ్యాంక్ యూ. మాకు నచ్చింది. మీకు సూపర్ డాన్స్ అదరగొట్టేశావు. డైస్ ఆడదాం ఇప్పుడు. తీసుకో. ₹700 గెలుచుకున్నావు, కానీ నేను నీకు ఇస్తున్నాను ₹1400. ఓకే, డాన్స్ కూడా అయిపోయింది కాబట్టి పాటతో ఈ రౌండ్ ని ముగిద్దాం. పాట పాడేవాళ్ళు పింకా డ్రెస్సా? ఓకే, నాకు కుడివైపు చివర్లో. ఓకే, ఓ కమ్ కమ్ అండి కమ్. ఏమండి మీ పేరేంటి? రమ్య. రమ్య గారు, నాకు ఆకాశవాణి చెప్పింది మీరు అందంగా పాట పాడతారని. పాడండి. చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలన్న చూడనా, చిన్నవాడి కళ్ళలో తళ్ళుకుమన్న బాసలన్న చూడనా, నీడలాగా తోడు ఉంటా పారిజాతమా, గుండెలోని దాచుకుంటా
నీలి ప్రాయమా, చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలున్న చూడనా, చిన్నవాడి కళ్ళలో తళుకుమన్న భాషలున్న చూడనా. సూపర్, చాలా బాగా పాడారు మేడం. డైస్ వేసేయండి. చాలా దూరం వెళ్ళిందమ్మా, 600, బట్ మీరు గెలుచుకున్నారు 1200. ఇప్పుడు ఆడదాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 6 కావాలి. ఇప్పుడు రాబోయే మ్యూజిక్ ఎవరైతే సింక్ లో డాన్స్ చేస్తారో వాళ్ళకి నేను ఈ రౌండ్ ఆడే ఛాన్స్ ఇస్తా. మ్యూజిక్ నుంచిన్న చోటే ఆరుగురికి గేమ్ ఉంది, చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చెరుకు గడలు ఉన్నాయి, ఇక్కడేమో ట్యాగ్స్ ఉన్నాయి. మీరేం చేయాలంటే, టీమ్ ఏ ఫస్ట్ వస్తారు, మేము ఇచ్చిన టైంలో, ఫర్ సపోజ్ 90 seconds ఇచ్చాం అనుకోండి, 90 seconds లో మీరు ఈ టీవీ అని ట్యాగ్స్ సహాయం వాడుతూ వీటిని చెయ్యాలి. సో ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక ట్యాగ్, మళ్ళీ ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్, తర్వాత వి మధ్యలో ఒక ట్యాగ్, అలా చేయాలన్నమాట టీవీ. సో ఎవరైతే 2 teams లో తక్కువ సమయంలో ఈ టీవీ అనేది పూర్తి చేస్తారో వాళ్ళకి పాయింట్ అన్నమాట. అర్థమైందా? టీమ్ ఏ కమాన్. ఓకేమా, ఈ టీవీ అనేది మీరు 90 seconds టైంలో పూర్తి చేయాలి. మీ ముగ్గురు కలిసి ఎలా అయినా హెల్ప్ చేసుకోండి, బట్ ఐ నీడ్ దట్. ఓకే, జాగ్రత్తగా క్లీన్ గా చేయండి. 3, 2, 1 గో. అన్డౌటెడ్లీ పాయింట్, వీకి కూడా అన్డౌటెడ్లీ పాయింట్, కానీ ఈ ఒక్కటే కొంచెం చెక్ చేయాలి. ఒక్కొక్క అటాచ్మెంట్ దగ్గర 2 టేప్స్ వేయాలి మీరు. ఓకే, అప్పుడే ఉంటది అనమాట. సో మొత్తానికి మీరైతే 90 seconds లో ఇది చేశారు. నేను ఇది గుర్తు పెట్టుకుంటా, వాళ్ళు ఇంతకన్నా బెటర్ గా చేస్తే వాళ్ళు విన్నర్స్, దీనికన్నా ఇంకేమన్నా వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ చేస్తే మీరే గెలిచినట్టు. దట్ విల్ సి. కమాన్ టీమ్ ఏ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశారు. ఆ 10% కూడా మీరు చేశారనుకో మీరే గెలిచినట్టు. కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయండి. జాయింట్ దగ్గర 2 tags తో లాక్ చేయండి. ఓకే, 3, 2, 1 గో. Thank you.
టీమ్ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల చెరుకుతో చేయాల్సిన గేమ్ కాస్త చెరుకు రసం అయింది. బట్ పర్లేదు, మీరు వి చేశారు, ఈవిడ ఈ చేసేటప్పుడు కిందికి వెళ్ళిపోయింది, ఐ మీన్ కింద పడిపోయింది, సో మొత్తం విడిపోయింది. ఇద్దరు వీనే చేశారు. ఎందుకమ్మా, ఒకరు టీ ఒకరు ఈ ఒకరు వి అనుకుని చేయాలి, పైగా పక్క పక్కనే ఉన్నారు, ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి కదా. నేనేమంటానంటే టీమ్ కోఆర్డినేషన్ మిస్సింగ్ అంటాను. బట్ ఎనీవేస్ మీకు నేను పాయింట్ వి కరెక్ట్గా చేశారు కాబట్టి ఒక్క పాయింట్ ఇస్తున్నాను, మీ స్కోర్ 1. ముందుగా రన్నర్అప్ టీమ్ కి డబ్బులు ఇచ్చేద్దాము. మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2,500 రూపాయలు. మరి విన్నర్స్ కి 3,500 రూపాయలు. ఇవ్వండి మా సంక్రాంతి సంబరాలు అమలాపురం లేడీస్ తో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా లేడీస్ మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అమ్మా. హాయిగా ఇంటికి వెళ్ళి తిని బజ్జండి, ఓకేనా? గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.